टीआरएस के वर्किंग सदर और वजीर बल्दीना मुन्ना के तारक रमा राव ने कहा है कि बीजेपी ने पीर को हैदराबाद में अमन को खराब करने की साजिश तैयार की ताकि इसके जरिए 3 नवंबर को दुब्बाक असेंबली हलके में होने वाली पोलिंग में फायदा उठाया जा सके। प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए वजीर तारक रमा राव ने कहा है कि दुब्बाक ज़मीनी इंतखाब में कामयाबी के लिए झूठ गलत प्रोपेगेंडे ड्रामे रकूमात की तकसीम की गई, इसके बावजूद बीजेपी कायदीन को एहसास हो गया कि उन्हें कामयाबी हासिल होने वाली नहीं है, जिससे परेशान बीजेपी के कायदीन इंतखाब में हमदर्दी हासिल करने हैदराबाद शहर में अमन को खराब करने की साजिश तैयार किए हैं। बावसुख जरा से बीजेपी के मंसूबे का पता चला है और उन्होंने कहा है कि शहर में बीजेपी ऐसी सूरत हाल पैदा करने की साजिश रची है जिससे पुलिस लाठीचार्ज और फायरिंग भी मुमकिन है और इसके जरिए हमदर्दी हासिल करते हुए दुब्बाक ज़मीनी इंतखाब में कुछ वोट हासिल करने के लिए आखिरी हरबे इस्तेमाल करेगी। नौरकाल कुट्रलु कुतंत्रालु प्रयोगालु अन्नी कूडा चेसिंदि मोदलु ओक डबुल प्रयोगं चेशारु डबुल प्रयोगं चेसि वारि डबुल ओकसारि कादु इप्पटिकी प्रजलकु पंचडानिकी ओट्लु कोनुगोलु चेयडानिकी चेसुकुन्न अन्नी एर्पाट्लनु कूडा एलक्षन कमीशने एलक्षन कमीशन आध्वर्यंलो मरी अक्कड बृंदालु ఒకసారి 40 లక్షలు ఇంకోసారి 18 లక్షలు ఈ రకంగా పెద్ద మొత్తంలో లక్షలాదిగా డబ్బులు కూడా పట్టుకుంటే ఈ రోజు తాజాగా 1 కోటి రూపాయలు మళ్లీ హైదరాబాద్ లో దుబ్బాకకు పోతున్న డబ్బును కూడా మళ్లీ పోలీసులు పట్టుకోవడం జరిగింది. కాబట్టి డబ్బుల డ్రామా ఫెయిల్ అయింది, అది జరిగింది. తర్వాత ఇంకో డ్రామా ఎత్తుకున్నారు, వారికి చెయ్యి విరిగిందని అభ్యర్థికి వాళ్ళ పార్టీ అధ్యక్షుని ఎవరో కొట్టిండ్రని జరగని దాడి జరిగినట్టుగా సృష్టించి లేనిపోని చిల్లరమల్లర డ్రామాలు ఈ దాడుల పేరిట పోలీసులు మా మీద దాడి చేస్తున్నారని చిల్లరమల్లర డ్రామా మల్లబొట్టు చేసినారు. ఇంకా దారుణం ఏంటంటే సిద్దిపేటలో ఎక్కడైతే ఎన్నిక జరుగుతా ఉందో, ఏ జిల్లాలో అయితే ఎన్నిక జరుగుతా ఉందో ఆ జిల్లా కేంద్రంలో 4 చోట్ల 1.5 సోదాలు జరిగినాయి. ఇద్దరు బీజేపీకి సంబంధించిన నాయకుల ఇండ్ల మీద, ఇద్దరు టీఆర్ఎస్ నాయకుల ఇండ్ల మీద సోదాలు జరిగినాయి. జరిగితే ఒకే రోజు 8 మంది బీజేపీ నాయకుల ఇండ్ల మీద జరుగుతుంది, టీఆర్ఎస్ నాయకుల ఇండ్ల మీద సోదాలు జరగడం లేదు అంటూ అక్కడ ఒక అభూత కల్పనలు అసత్యాలు ప్రచారం చేసి తిమ్మిని బొమ్మని చేసి ప్రచారం చేయడం, డబ్బులు దొరికితే కూడా ఆ డబ్బులు మాకు కాదని బుకాయించే ప్రయత్నం చేయడం, ఎదురు దాడి చేయడం, ఇవన్నీ కూడా మనం మొన్న వీడియోలో చూసాం. తర్వాత మాకు ఈ రకమైన విశ్వసనీయమైన సమాచారం ఉంది, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ లో రేపు శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఫైరింగ్ దాకా అవసరమైతే తీసుకెళ్లే విధంగా లాఠీచార్జ్ జరిగే విధంగా రక్తం చిందే విధంగా చేయాలనే ఒక కుట్ర, దీని నుంచి సానుభూతి పొంది దుబ్బాకలో ఏదో 4 ఓట్లు సంపాదించుకోవాలని ఒక చిల్లర ప్రయత్నం చేయబోతా ఉంది.